మనం చూస్తే ఎమ్మెల్సీ కవిత బయటకు వచ్చి ఓటు వేసిన తర్వాత అందరూ ఓటు హక్కు వినియోగించుకోండి అని చెప్పి మనం ఇప్పటివరకు విన్నాం అల్లు అర్జున్ స్టైలి స్టార్ అల్లు అర్జున్ కూడా తమ ఓటుకు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రానికి వచ్చినారు ఆ విజువల్స్ కూడా మనం ఆ న్యూస్ క్రీన్లో చూస్తున్నాం చూస్తున్నాం రోజు మార్నింగ్ నుంచి అంటే ఏడు గంటల నుంచి పోలింగ్ స్టార్ట్ అయింది ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మినిట్ టు మినిట్ అప్డేట్ అయితే మీకు ఆ న్యూస్ ఇవ్వడం జరుగుతుంది ప్రముఖులే కావచ్చు సాధారణ ప్రజలే కావచ్చు ఎక్కడ సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి సమస్య ప్రాంతాల్లో కావచ్చు ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లు అధికారులు ఈ అధికారులు ఏర్పాటు చేసినటువంటి సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నటువంటి ఏర్పాట్లు ఇవన్నీ కూడా మీకు ఆయన్యూస్ స్క్రీన్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది మినిట్ టు మినిట్ ఇవ్వడం జరుగుతోంది మన స్క్రీన్లో చూస్తున్న ఎమ్మెల్సీ కవిత ఓటు హక్కు వినియోగించుకున్నారు ప్రముఖులు కూడా ఉదయమే వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు అల్లు అర్జున్ కూడా పోలింగ్ కేంద్రానికి వచ్చున్నారు సో కవిత చెప్పింది మనం విన్నాం అర్బన్లో ఓటు హక్కు ఎప్పుడు కూడా తక్కువగా నమోదు అవుతుంది ఎందుకంటే ఈ పోలింగ్ డేని వారు ఒక హాలిడేగా భావిస్తుంటారు సో ఆ విధంగా కాదు మీరు ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడు మీకు క్వశ్చన్ చేసే రైట్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు మీ మీ అమూల్యమైన ఒక వజ్రాయుధాన్ని ఐదు సంవత్సరాల పరిపాలించడానికి ఏదైతే ఈ ఒక్కరోజు మీరు వీలు కల్పించుకొని పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్తున్నారు సో ఇదే విషయాన్ని ఆయన చాలా చాలాసార్లు చెప్తూ ఉంది ప్రతి ఒక్కరు మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకోండి ఓటు హక్కు వినియోగించుకున్నప్పుడే ప్రజాస్వామ్యంలో క్వశ్చన్ చేసే రైట్ ఉంటుంది మీకు ఉన్నటువంటి సమస్యలు కానీ వాటిని ప్రశ్నించి సాధించుకునే హక్కు కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోండి మనం పోలింగ్ పోలింగ్లో అంటే ఇప్పటి వరకు పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులు మొత్తంగా మనకి రెండు వేల రెండు వందల